ఏపీ సీఎం చంద్రబాబు స్పీకర్ కోడలకు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ఘాటు లేఖ రాశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా దారి తప్పించే కుటిల రాజకీయాలకు అసెంబ్లీని వేదికగా మార్చవద్దని సూచించారు జగన్. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో చెప్పాలని కోరారు జగన్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగన్ రాసిన లేఖలోని అంశాలు పూర్తి సారాంశం ఏంటి? భోగి, ఈ మధ్య అసెంబ్లీలో ఉన్న వైఎస్ఆర్ ఫోటోని అధికారులు తొలగించారు. అసెంబ్లీ రిపేర్ చేస్తుండగా ఆయన ఫోటో ఫ్రేమ్ లూజ్ అయింది, అందుకే తొలగించామన్నది అధికారం చెప్పిన సమాధానం. అయితే దీని మీద వైసీపీ గత నెల 30న తీవ్ర ఆందోళన చేసి యథావిధిగా యథాస్థానంలో వైఎస్ ఫోటోని పెట్టాలని డిమాండ్ చేసింది. అయితే దీని మీద చర్చించడం కోసం జనరల్ పర్పస్ కమిటీ పేరు పెట్టి స్పీకర్ కోడల శుక్రవారం ఒక కమిటీ వచ్చారు. ఆ కమిటీ ఈ నెల 11న సమావేశం కాబోతుంది. ఈ సమావేశం కేవలం వైఎస్ ఫోటోని అక్కడి నుంచి తొలగించిందని తిరిగి పెట్టకుండా ఉండే ఉద్దేశంతోనే వేశారనేది జగన్ చేస్తున్న ఆరోపణ. అటు చంద్రబాబును ఇటు కోడల శుక్రవారం ఉద్దేశించి ఒకే లేఖ రాయడం కూడా జగన్ వైఖరికి అర్థం పడతా ఉంది. ఆయన స్పీకర్ ని, ప్రభుత్వాన్ని, పార్టీ ప్రదేశం ముగ్గురిని, ఇద్దరిని కలిపేసి ఆ లేఖ రాశారు. దాంట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యను పక్కదోర పట్టించే కుటిల బుద్ధి, కుటిల వైఖరికి ప్రభుత్వం పాల్పడుతుంది. స్పీకరు దాన్ని అసెంబ్లీకి వేదికగా చేస్తా ఉన్నారని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి తాము సిద్ధమవుతున్నాం. దాదాపు 20 అంశాలను రాజమండ్రి పుష్కరాల ముసివేసేనేమి వివిధ మంత్రుల మీద వచ్చిన ఆరోపణలు కానీ, విప్పు ఉచితమైన ప్రభాకర్ ఎంఆర్ఓ మీద చేసిన దాడికి సంబంధించి కానీ, తిరి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే మీద అక్కడ జరిగిన దాడి, ఇలాంటివన్నీ కూడా మేము సభలో ప్రస్తావించిన సిద్ధమవుతుంటే వైఎస్ ఫోటోని అక్కడి నుంచి తీసేసి తాము వైఎస్ ఫోటో తిరిగి పెట్టాలని అసెంబ్లీ సమస్యలు పట్టుబడతాం. కాబట్టి ఏ అంశాలు ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చిన ఆరోపణలు చర్చకు రాకుండా కేవలం వైఎస్ ఫోటో ఒకటే అంశంగా మారిపోయి సభ జరగకుండా చేసుకునే ఉద్దేశంతోనే లేని అంశాన్ని వివాదం చేసింది అనేది జగన్ చేస్తున్న ఆరోపణ. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ సక్రమంగా స్పందించి వర్షాకాల సమావేశాలకు ముందుగానే ఈ వైఎస్ ఫోటో నిరాస్థానంలో ఉంటారని, అలా చేసి ప్రజాసంఘ విలువలు కాపాడాలని, శాసనసభ విలువలు కాపాడాలని ఆ లేఖలో ఘాటుగా విమర్శించారు. 6 పేజీల లేఖలో అటు సీఎంకి కోడలకు కూడా పంపారు. ఈ నెల 11వ తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఖచ్చితంగా వైఎస్ ఫోటోని తొలగించడానికి. అలాగే ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉండగా కేవలం ముగ్గురికి మాత్రమే వైసీపీకి అవకాశం ఇచ్చారు. 175 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో కనీసం ఎమ్మెల్యేల సంఖ్య తామసా ప్రకారం కూడా మాకు సభ్యత్వం కనిపించలేదు. 25 మందిలో స్పీకర్ తో కలిపి 25 మంది ఉన్నారు. దాంట్లో మేము ముగ్గురు ఉన్నాం. అంటే 22 మంది టీడీపీ వాళ్ళు ఉన్న ఆ కమిటీలో ముగ్గురు మేము ఉండి ఏం చేయగలుగుతాం, మా వాదన ఏం వినిపించగలుగుతాం. ఖచ్చితంగా ఆ ఫోటోని తీసిన ఫోటోని తిరిగి పెట్టకుండా ఉండడం కోసమే ఈ విధంగా ఈ కమిటీ వేశారు. ఈ కమిటీని రద్దు చేసి యథావిధిగా వైఎస్ ఫోటోని అక్కడ ఉంచాలన్నది జగన్ డిమాండ్. భోగి, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.